హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఒక స్పూన్ వాము ఎంత మాయ చేస్తుందో తెలుసా మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు మన వంటగదిలో ఉండే వాములో ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయి అవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వాము రుచిలో కాస్త వగరుగా ఘాటుగా ఉంటుంది వాములో ఉండే రసాయనాలు జీర్ణ ప్రక్రియలో ఎంతగానో సహాయం చేస్తాయి ప్రతిరోజు వామును తీసుకోవటం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం వాము తినని వారు కూడా ఈ వీడియో చూశాక వాముని తినటం అలవాటుగా చేసుకుంటారు ప్రతిరోజు క్రమం తప్పకుండా అర స్పూను వాముని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో అర స్పూను వాము కలిపి తీసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది అలాగే అధిక బరువు ఉన్నవారికి వాము మంచి ఔషధం అని చెప్పవచ్చు వాములో ఉన్న లక్షణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయం పడతాయి శరీరంలో కొవ్వు తొలగిపోతే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం వాము యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది వాములో ఉండే పీచు పదార్థం ఖనిజాలు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి జలుబు అలసట తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వామును వాడుతూ ఉంటారు సాధారణంగా గర్భిణీ స్త్రీలలో ఆకలి మందకించడం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కొంచెం వామును తీసుకుంటే ఆ సమస్యలు తినటమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు గర్భిణీ స్త్రీల్లో మలబద్ధకం సమస్య కూడా తరచుగా వస్తూ ఉంటుంది కడుపు నొప్పి వచ్చినప్పుడు అరస్పూను వాములో చిటికడు ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది కడుపు నొప్పి వచ్చినప్పుడు వాము తీసుకోవడం వలన కడుపులో గ్యాస్ ఎసిడిటీ తగ్గించి కడుపు నొప్పి తగ్గేలా చేస్తుంది అజీర్ణంతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూను వామును కలిపి త్రాగాలి అలాగే వేడివేడి అన్నంలో కొంచెం వామును కలిపి తిన్నా అజీర్ణం సమస్య నుంచి బయటపడవచ్చు ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నొప్పులతో బాధపడుతున్నారు అటువంటి వారికి వాము నూనె చాలా హెల్ప్ చేస్తుంది వాము నూనెను తీసుకుని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే క్రమంగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ వాము తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోవటమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి రక్తంలో కొలెస్ట్రాల్ లేదు అనేటప్పటికీ గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు చూసారు ఫ్రెండ్స్ మన ఇంటిలో అంటే మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే వామును తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో మీరు కూడా ప్రతిరోజు ఒక అర స్పూన్ వామును తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి ప్రతిరోజు వామును తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ప్రతిరోజు మనం వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఒక అర వాము నోట్లో వేసుకున్నా సరిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా వామును రెగ్యులర్గా ఆహారంలో భాగంగా చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి